అలా చెప్పుడు కూద్దామా డాడా పొడుగుతా చెప్తాను అని చెప్పుడు అని గుర్తు జర ఒక 100 రూపాయలు ఉంది ఒక 90 ఎత్తా 90 ఎత్తా బకాలా ఇస్తాని ఏం బిస్కుతో బట్టలు ఇస్తాను అన్ను అదిగా హలో సాయి అసలు నీకు ఎందుకు రగిలా అంత ఆలోచన వచ్చింది పైసలు ఇస్తావా ఎవరు నేను పైసలు ఇస్తా కానీ నువ్వు నీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది గుడ్డనికొని వచ్చింది ఆలోచన లాంజని టచ్ చేస్తాను అంటే ఇంక సచ్చిన పావని ఇంకా చంపు నీ అబ్బాసులు గుడ్డరా హలో సాయి చంపుతా అదే ఆయన ఒక సిద్ధం అయితే నువ్వు తచ్చ నాకు తేడా పోతే తెలుసా నువ్వు మాయిదాన్ని ఉంచుకున్నావు హలో నాకు పిచ్చి ఏడుపడతాను తెలుసా నాకు చచ్చిపోయా అంత ఏడుపడతాను ఇప్పుడు ఏం చేస్తావు నన్ను చంపు చంపుతా నన్ను చంపు సాయి పొద్దు నుంచి అన్నం తినలేదు రా నీకు అదే ఇలాంటి ఎందుకు చెప్పు ఇంత బాధ నా పుగ్గిరే నేను ఎల్లగల్లా అంటాను నువ్వేందుకు లంచెట్టాను అవ్వను కూర్చోదు నేను అది మోసం కాదు ఇలా ఇట్లా ఏజిందని నా బాధ నా ఇద్దరు నేనేడితే నీ అవ్వను ఓటి నీ అవ్వను ఇంకా దీనికంటే నువ్వు సుష్మని లవ్ చేసినా కూడా హ్యాపీగా ఉండేదాన్ని కావచ్చు సుష్మ కంటే అలాగే లాంజని లవ్ చేసినావు హలో అరే ఓ లాంజే ఓ నీ అవ్వని అవ్వను జరగలేదు హలో సాయి ఒక 200 ప్లీజ్ ప్లీజ్ అది ఆగు నీకు ఇద్దరు అది ఎట్లా నచ్చిందిరా అది నచ్చలేదే లంజే కాదు లంజోరు తల పెట్టిను అది లంజే మందు పెట్టింది నీ అవ్వదాని అవ్వని పూలు అవ్వట నువ్వు పైసలు ఇస్తావు లేవా హలో సాయి ఓ లాగా నేను నేను లగ్నం చేసుకున్నా అని చెప్పి కానీ నువ్వు నీ మార్గులు టైంగా నువ్వు దానికి పువ్వు గుడ్డ పొక్కకు కంట పెట్టి చుట్టూ ధర అనుకుని డబ్బులు అనుకుని కుడతాను నీ అబ్బాను సాయి బాగా అడిక 200 పట్టుకుంటా నీ మాట నేను చెప్పేసాను నీకు ఎప్పుడు చూద్దా మేడం ఆడాలి పొడుగు చెప్పినా నేను సాయి నిన్ను వేసుకుందామని నాకు నిన్నటి వరకు ఉండే ఏమని చేసుకుంటావు నీ అబ్బాను ఎవరిని చేసుకుంటా ఇంకా నన్ను కాకుండా నేను దేని కాని ఎలాంటి హలో ఏ లాంజి 600 ఇంకొంచెం గుడ్డ బద్దరికి వచ్చారు ఏమని చెప్తున్నా లాంజి నువ్వు నన్ను కాదనుకుంటా ఎలాంటి దొంగ లాంజి హలో నువ్వు పూలం తక్కువలతో దిగినావు సాయి నీ అవని పూలం తక్కువ పూకున్నా అని పూకొట్టే నీ అవని కూలం దాని బండి మీద దింపినవు నువ్వు ఆల్రెడీ ముట్టుడు ఆయన నీ ముట్టుడు ఆ దగ్గర అని చెప్పి లేకపోతే నాదిగా ఇంకా దాటిన చార్జీ తాలే హలో సాయి నువ్వు ఒక్కడే చెప్పాలనుకుంటా అన్న ఇవాళ పైసలు ఇస్తావయ్యా ఇప్పుడు హలో సాయి ఇప్పుడు ఇస్తావయ్యా నేను బాధలు ఉన్నాను నన్ను ఇంకా టార్చర్ చేయ నువ్వు కానిస్టేబుల్ ట్రైనింగ్ మానే నువ్వు కానిస్టేబుల్ అవసరం లేదు నువ్వు పైసలు ఇస్తున్నావు పువ్వాలు రాకూడదు ఇస్తున్నావు గేటు పోదు అది కానిస్టేబుల్ అది నువ్వు అనుకోని అవుదాం అనుకున్నారు షూస్ ఎందుకు ఇచ్చిను నాకు షూస్ అన్నా షూల పూకుల మొడ్డ ఎత్తుకొని పేరు లంజలో అందా నన్ను మోసం చెప్పేది నాకేం కొనిచ్చినావు నువ్వు చెప్పుడు పిచ్చి పిచ్చే చాలా నాకేం కొనిచ్చినావు ఒక్క రోజు నాకు డ్రెస్ కొనిచ్చిన 300 ఆయన చెప్పాను డ్రెస్ కొనిచ్చినవారా నేను ఏ లాంజ గోని చేయలే డ్రెస్ నాకే లేదా బుద్ధ పట్ట అంటే నీ అమ్మ మంది గోనిచ్చుకుంటామంటున్నా నీ అమ్మ నీకు లెక్కలేనా ఇచ్చినా తెలుసా నేను నువ్వు లెక్కలేనా ఇచ్చినావు ఇప్పటి ఇస్తే అవసరమా హలో ఇప్పుడు నువ్వు ఇస్తాను బాగా దండం పెడతా హలో నువ్వు రుణాలు ఇస్తాను నా లవర్ నన్ను ఏ రోజు అయితే కాదన్నాడు ఆ రోజు నాకు సాయి అన్నట్టు లేడు మరి ఎందుకు చెప్తానో లాంజ ఫోన్ నేను ఫోన్ చెయ్యా ఒకవేళ నువ్వు మారినావు అనుకో నేను మారే లంజే నీకు చెప్పినా మారే లంజే చెప్పిన నీకు చెప్పి గిట్ల గిట్ల కథనే లంజే అంటే నువ్వు దాన్ని అల్లుకం బిల్లుకం చేసి తార అల్లుకం అంటాను ఏం చేయాలి ఎవరు ఒకటే కాలి ఎక్కడ అంగమాడాలి చెప్పు నువ్వు అది నువ్వు అది నువ్వు కానిస్టేబుల్ ఎందుకే గోల్ ఒక్క మీ ఇద్దరికి ఒక గోల్ కూర్చుతా మొట్ట గోల్ అవ్వను కూర్చుతూ గోల్ కూర్చుతూ నిన్ను కూర్చుతూ
నీ అవ గోల్ అక్కడ గోల్ ఎక్కడ లంజే నీ అవ అన్ని రావడంతోనూ నన్ను చిన్న ఇగో లంజే నీ ఎప్పుడు నా గుడ్డ బల్ చెప్పినా చెప్పినా అనుకో ఎడవకాలు చెప్పాలనుకుందాం అనుకుంటు ఇంకేం సిన్సియర్ గా చేసిన నాంత నేను కూడా సిన్సియర్ చేసినా నీకు అన్ని చెప్పిన లేకపోతే నా తుల్లి కూడా చెప్పబోదు నీకు నా ఫోన్ చేయగాను దాంతో ఎందుకు మాట్లాడనవరా నాకంటే ఎక్కువ నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అదే అప్పుడు ఎక్కువనే కదా అది గోడీ అవధాన అవన్ అదే ఎక్కువ కాదు నువ్వు ఎక్కువ కాదు నాకు ఎవరు ఎక్కువ కాదు మా ఎక్కువ కానీ అప్పుడే ఫోన్ కానీ కదా నన్ను ప్రతి నిమిషం ప్రతి టైం దాంతో కంపేర్ చేస్తాను తెలుసా మరి నువ్వు ఎట్లా వేసుకుంటానే దాన్ని అది ఇది అని నువ్వు ఎట్లా అంటానో ఎలా మరి అంటే నా నెంబర్ నోటెడ్ ఉండాలి దాని నెంబర్ ఎందుకు నోటెడ్ ఉంది నీకు మాది దాన్ని నీ అబ్బ దాని నంబర్ నంబర్ నోటెడ్ ఉన్నా కావదేం కావే అయ్యో రాములా ఇప్పుడు పట్టమే మొగని రావాలి మాయి దాని బట్టలు విండపోయినా ముట్టు బట్టలు విండపోయినా మాయి దాని సిగ్గు లేకుండా అవుతాయి రాయిపిస్తారే మీరు అందరు నా ముట్టు బట్టలు రాయిపోయి లాంజన్ అలా అతి పాడుకుంట గారెట్టి చాలా బయట నంబరాలు అతి నోటె పోయి నీ అబ్బాల గుర్తు హలో నీ బతుకు పోలమ్మటీ నేను ఇంకిద్దరు నీ అమ్మ ఫోన్ సీత బారు నాకు సీతదే హలో సాయి ఇవే నానే టార్చర్ మంచి నీ చంపిన బాగుంది ఇంకా చంపుతావే లంజే నీదేం చేయండి తెలుసా బుట్టగల రేంజ్ నాదే రేంజ్ ఎప్పటికీ నాత కానీ మాదిగి వాళ్ళ రేంజ్ నేనే ఎప్పటికైనా నీకంటే ఎక్కువ ఒక మీటర్ ఎక్కువనే ఉంటా హలో సాయి నీకంటే మంచోని నీకంటే అంటే దివాణి చదువుతాను పైసలు చంపుతావా నీకు అంతకంటే ఎన్నో పైసలు ఇచ్చి 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 నా జీవితం నాశనం చేసిన నీ జీవితం నాశనం చేసిన లంజే నన్ను ఏం చేసినావు తెలియదా నిన్నేవత అనుకుందిరా లంచ కొడుక నువ్వు లంచ ఫోన్ వాచ్ దానికనే వచ్చినావు కావచ్చు నాకు ఇస్తాన వాచ్ ఏదిరా ఇప్పుడు ఉందా ఏందా చెప్పిన కావచ్చు ఆ లంచ బ్రేకప్ అయిన తర్వాత నాకు ఇస్తా అంటాను అదే బాగా దొరుకుతానమాట హలో సాయి అరే పాల్తులా హలో సాయి సాయి చేయలేదు నేను నేను నా చేతి మీద మరకలన్న గుర్తురా ఎంత సిన్సియర్ గా ఏడ్చిను అవన్నీ మర్చిపోయి దాన్ని ఎత్తులో వేసినవరా ఇప్పుడు అంత చెప్పడానికే కానీ ఫోన్ ఎవరు ఇచ్చింది ఎవరిని అది ఫోన్ ఇంకెందుకు అది ఎవరి లంజన్ ఫోన్ చెప్పాను చెప్తాడు ఎవడాడు హలో ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు మాదిగోనివి నాతో కానివి నా దృష్టిలో అరే నీ అవని కుంచెప్పిన అడక తినటువంటి మొత్తం బతు బిరక్తి బేజారయ్యి రోడ్ల తిరిగే లైన్ అనుకుంది ఇంకే చాలా హలో బోలు ఒక 20 డేస్ ఆగు ఎస్ఆర్ఎం కాలేజ్ ఊపు ఊపకపోతే నా పేరు గీతే కాదు 20 డేస్ ఒక 20 డేస్ ఆగు 20 డేస్ లో ఎస్ఆర్ఎం కాలేజ్ ఊపితే నేను నిన్ను ఇప్పుడు అయితే నీ దగ్గర హలో నువ్వు నువ్వు అనుకున్నట్టు గీతనే అనుకోవాలి నీలాంటి మాదిగోళ్ళతోటి మన్నెపోళ్ళతోటి మాట్లాడా రావుస్ రెడ్డిస్ తోటే మాట్లాడదా ఇది ఛాలెంజ్ హలో నీదేరే నువ్వు నాతో కాను ఇంకోడే ఎట్లా అక్కడే రాడు హలో నువ్వు నాకు అద్దు నన్ను మోసం చేసి నన్ను ఫోన్ చేసిన దినాలు అయితే నీ ఆరాలు అయితే నీ నెక్స్ట్ కట్టుకుపోయి మొల్దారం ఎంత నాకు మొల్దారం ఉండదు నువ్వు మంచిగా అసలు హలో హలో సాయి లవ్ చేసేందుకు లవ్ చేసేదానికి ఒక స్టేటస్ అనేది ఉండాలి కాకపోతే ఒక విలువ చెప్పాను లవ్ చేసే మినిమం నిన్ను దాదే అంత అయి ఉండాలి నిన్ను దాదే అంత రేంజ్ లేకుండా నువ్వు లవ్ చేసి వేసి అలాంటి దాన్ని మారి కానీ ఎస్టి క్యాండిడేట్ లవ్ చేసినావు నాతో కాను నన్ను ఊసిన తాత నీ నాయన దాయికి రోజు అన్న పెడతావా
అది నీకు ఇప్పుడే తెలుసా? నాకు ఎప్పుడే తెలుసు. ఇక మరి నేను ఇచ్చిన తాగుతా. నువ్వు నాటకాన్ని నుంచి మా చంపకు ట్రాన్స్ఫర్ అయ్యాను, రిటైర్మెంట్ అయ్యాను.